ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ కొండపాక గ్రామం. ఈ కొండపాక గ్రామాన్ని మనం చూస్తున్నట్లయితే ఈ రోడ్డు ఇక్కడ ధ్వంసం కావడం కూడా జరిగింది. ఈ దుమ్ము ధూళితో ఇక్కడ పరిస్థితి చాలా భయానక పరిస్థితిలో ఉంది. ఇది కొండపాక విలేజ్. ఇక్కడ ఈ విలేజ్ మనము చూసుకున్నట్టయితే ఆ దుమ్ముతో నిండిపోయింది. ఇంత చక్కటి రోడ్లు అని ఎలాగా ఆ దుమ్ముతో నిండిపోయాయో ఒక్కసారి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది కొండపాక విలేజ్. అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి మనం వాళ్ళని అడిగి కొంచెం ఈ విలేజ్ పరిస్థితి ఏంది అని కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రోడ్డు ఎక్కితే చాలా భయంగా ఉంది ఇక్కడ ఈ పరిస్థితి. ఈ లారీలు చేపట్టి చాలా ఇది మొత్తం దుమ్ము ధూళితో నిండిపోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము ఒక రోడ్డు. ఇక్కడ ఈ రోడ్డు ఎలా ధ్వంసమైందో ఇక్కడ చూడండి. అంటే ఇలా ఈ ఇంత జరుగుతున్నా కానీ ఎవరు పట్టించుకున్నా పాపాన పోలేదు. ఇక్కడ కొందరు గ్రామస్తులు ఉన్నారు, కొంచెం వాళ్ళని అడిగి ఈ క్వారీ ద్వారా ఏం నష్టం జరుగుతున్నది. నమస్తేనే. నమస్తే నమస్తేనే. ఇసుక కదా, దీని ద్వారా దుమ్ము ధూళితో బాగా నిండిపోతున్నది. మరి ఇలాగే కొనసాగితే అసలు ఇసుక పోవడం వల్ల నీళ్ళ లోపలికి అంటుకంటుకుపోతాయి. పచ్చులు వరి పొలాలంతా బాగా దుమ్మైనాయి కదా, ధ్వంసమైన ఇళ్ళ మీద పడడం. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే చాలు, మొత్తం దుమ్ము కొట్టుకసి మొత్తం మన అనారోగ్యం మనకు తెలియకుంటేనే మన లోపలికి వెళ్తున్నాయి. మరి ఎట్లా ఇది పంట నష్టము, ఇదంతా నష్టం జరుగుతుంది కదా, మరి ఎలా దీన్ని నివారించడం ఎలా, మరి ఏమిటి దీని వెనకాల ఎవరున్నారు? గవర్నమెంట్ చేయాలి అది. గవర్నమెంట్ చేయాలి అది. గవర్నమెంట్ ఇచ్చింది కదా, గవర్నమెంట్ చేయాలి. రోడ్డు అంటే బస్సు కష్టమవుతున్నది, ముక్కులలో దుమ్ము చూస్తుంది, ఇళ్ళలో దుమ్ము చూస్తున్నది. ఇదంతా ఏంటంటే మనం ఏం చెప్పినా ఏంటంటే మేము చెప్తే వాళ్ళు ఇమీడియట్గా మధ్యాహ్నం చెప్తే వాళ్ళు ఇమీడియట్గా పోలీసులు ఫోన్ చేస్తున్నారు. పోలీసులు వచ్చి మమ్మల్ని లారీ ఆపుతున్నాం అనుకోండి, ఇమీడియట్గా పోలీసులు ఫోన్ చేస్తున్నారు, పోలీసులు వస్తుంటారు. ఏం ఏం చెప్తానని మేము ఊరుకు మేము భయపడి ఊరుకుంటారు కదా, అందరూ ఎక్కడెక్కడ పోతారు. లారీ ఆపినాం అనుకోండి, ఇప్పుడు ఇప్పుడు లెక్క ప్రకారం ఏంటంటే ఇక్కడ లారీ ఆగకూడదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు లీజింగ్ తీసుకోడు, వాడు కంపల్సరీ వాడికి ఇక్కడ వాడే ఒకటి నిర్ణయించుకోవాలి. ఇది పార్కింగ్ ప్లేస్, నేను పార్కింగ్లో పెట్టుకొని అక్కడ డిస్పోజ్ చేసుకోవాలి. ఈ రోడ్ ఇక్కడ ఎక్కడ దాకా రోడ్ల మీద రాత్రిగో ఇంబత్తాలు కానీ ఇక్కడ దాకా పెట్టింది. ఆ ఇంబత్తాలు పోలు మనం లోల్లి పెడితే ఆ ఇంబత్తాలు ఊళ్ళో కాడ బంద్ చేసి ఇంబత్త అవతల నుంచి మళ్ళీ కొండపాకి తోలి మధ్యాహ్నం ఇంబత్తాలు పెట్టలే. మీరు సాయంత్రం రాండి, మీకు లారీలు కనపడతాయి. మీకు దాదాపు 100-150 లారీలు రోడ్డు పడుతుంటే వాడు ఎవరు నచ్చే తెలిపి దుమ్ము ద్వారా పచ్చికి ఎలా ఉంటుంది, అంత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నాకు మన బీమారు అనుకోండి, ఇప్పుడు ఆ దుమ్ముతో నాకు నోటకపోతే నాకు ఏమవుతుంది, నాకు అసభం ఉంది. ఇక్కడ కూర్చున్నా నేను వద్దు, ఇక్కడ కూర్చున్నా ఇల్లు ఇక్కడ కూర్చున్నా, ఆ దుమ్మతో నోట్లోకి వస్తున్నది. అసభం ఉన్నది నాకు. ఏం చేయాలి, ఎవరికైనా చెప్తామంటే మన బాట వింటూ లేవాళ్ళు లేరు. భయం భయం అంతే. అంటే ఏమవుతుంది ఏమవుతుందని చెప్పి ఏదైనా కానీ ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఇది చేస్తారు. ఏం చెప్తే వాళ్ళు కాంట్రాక్టర్ పోతే కాంట్రాక్టర్ వస్తాడు, కాంట్రాక్టర్ వస్తాడు, కాంట్రాక్టర్ వస్తే నాతో పాటు ఏంటంటే మీకు ఢిల్లీలు కొట్టిస్తాం అంటే అది చూడండి, దుమ్ము చూడండి. ఒక లారీ వస్తున్నది, ఈ లారీ ఇప్పుడు ఇట్లా దుమ్ము వస్తుంది కదనే, దీని ద్వారా మీకు మంచిదేనా పరిస్థితి? చూడండి ఆ లారీ పోతున్నది. ఇప్పుడు ఆ లారీ ద్వారా ఊరి మీద నాసరే బాబు ఊరి మీద ఎంత దుమ్ము పడుతుంది ఒక్కసారి చూడండి. చూడండి ఇక నడి ఊళ్ళకి వెళ్ళి ఆ లారీ పోతున్నది, నడి ఊర్లోకి వెళ్ళి ఆ లారీ పోతున్నది, నడి ఊళ్ళకి వెళ్ళి ఆ దుమ్ము చూడండి ఎంత చక్కగా ఇళ్ళ మీద పడతాయో. ఇక మనుషులు బ్రతికేది ఎట్లా ఈ పరిస్థితి చూస్తే, అదిగో చూడండి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కొండపాక అనే గ్రామంలో చాలా జనా. నమస్తేనే, మీ పేరేందే? కుమార్ సాయనా. ఇప్పుడు ఈ ఇప్పుడు లారీ పోతుంది కదా, ఇప్పుడు ఈ లారీ పోతుంది ఆ దుమ్ము అంతా ఏటు పోతుంది రోడ్ పండుగ అంటే ఇళ్ళ మీద పడతలేదా, పక్కల మీద పడతలేదా, వరల మీద పడతలేదా? ఇది ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రము ఈ గ్రామంలో ఎటు చూసినా కానీ దుమ్ముతో ధూళితో నిండిపోయి ఉన్నది. ఈ దుమ్ము నిండిపోయి రోడ్లు కూడా ధ్వంసం అయినాయి అని. నమస్తేనే. ఈ రోడ్లు కూడా ఇట్లా ధ్వంసం అవుతున్నాయి, మరి ఎట్లా ఈ అడిగే నాదు లేదా, మరి ఈ ఇసుక క్వారీ ద్వారా కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దుమ్ము ఒక్క లారీ పోయిందంటే దాంతో మొత్తం దుమ్ము వచ్చి ఇండ్ల మీద మొక్కల మీద పడుతున్నాయి. మనం నెత్తికి నూనె రాసుకుంటే కానీ ఇంటికి పోయేటలాగా ఏర్పాటు చేయని పరిస్థితి, దుమ్ము పడుతుంది. మరి ఎట్లా దీని ద్వారా పంటలు ఏమైనా నష్టం జరుగుతుందా లేదా?
పంటలు నష్టపోతాయి, వాటర్ ఫ్యూచర్ లో వాటర్ ఇబ్బంది అయి పొలాలు ఎండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే పట్టించుకునే ఊళ్ళకి వెళ్ళి చూస్తే ఇవాళ కరెక్ట్ ఉంటుంది. ఊళ్ళో సర్పంచ్ వెళ్ళేవాళ్ళే కాబట్టి ఈ ఊళ్ళో పట్టి ఊళ్ళో అందరికి ఉండాలి, ఊళ్ళు కాపాడుకోవాలి. రేపు ఇవన్నట్లు పోవద్దు అనేది ఊళ్ళో అందరికి ఉండాలి. వీళ్ళు ఊళ్ళో అందరికి కాకుండా టెండర్లు వేసుకుని గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఊళ్ళో చూస్తే ఏం చేయలేకుండా పోతుంది. ఇప్పుడు పంటలు వరలు కూడా వరలు ఏంటున్నాయి కదా, ఈ దుమ్ము వాడడం ఏంటంటే ఆ పూతకు వచ్చి కొంచెం ధ్వంసమవుతుందని మరొక రైతు చెప్పాడు ఇందాక. ఎట్లా ఉంటుంది వరి మీద ఈ దుమ్ము పడితే? ఆ రైతు వాళ్ళే ఇప్పుడు రైతు లాంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రైతులే దానికి పనిపోతారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, రైతు పని పోకుండా ఒక అడ్డం తిరిగి నా పొలం నష్టపోతుందని ఆ రైతే అడగాలి. ఆ రైతు అడిగినప్పుడే కరెక్ట్, రైతు అడగకుండా రైతు చూద్దా వీళ్ళతో పాటు పోయినాక అది నష్టపోయి వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంటే లోకల్ కాంట్రాక్టర్లు కాదు, ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వెళ్ళి కాంట్రాక్టర్ నమస్తే నమస్తే ఒక నిమిషం ఆగే, ఎక్కడి నుంచో ఇప్పుడు ఎట్లా ఉన్నది రోడ్డు, ఎట్లా ఉన్నది బండి మీద అత్తారు కదా, మంచిగా లేదా? ఎందుకో లారీలు నడిచి, లారీలు నడితే నష్టం ఏమైనా జరుగుతుందా? వచ్చే నష్టం నష్టం జరుగుతుంది. దుబ్బ 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 ద్వారా ఏం జరుగుతుంది? అదే కడుపులో పోతుంది, కిడ్నీలో పడుతుంది, దగ్గులు దమ్ములు అన్ని రోగాలు జ్వరాలు. చూడండి ఇప్పుడు ఆ లారీ, ఇప్పుడు ఆ లారీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఈ దుమ్ము లోపడిపోవడం వల్ల ఏం జరుగుతుంది? అరే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, దమ్ము దొంగు అన్ని అన్ని రకాలుగా ఉన్నాయి. ఏం నష్టం జరుగుతుంది రైతులకు? ఏం నష్టం? ఉసుక తోడితే నీళ్ళు ఎక్కడికి పోతాయి, ఈ రోడ్లు ఎట్లా అవుతాయి, అడుకుపోతాయి. ఇప్పుడు నీళ్లు అన్ని అడుకుపోతాయి, నీళ్లు రావు, రైతులకు నష్టం జరుగుతుంది, రైతులు బతికే అవకాశం అయితే లేదు. ఈ గవర్నమెంట్ తో అయితే బాగా నష్టమే జరుగుతుంది. ఎట్లా మరి ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ దానికి ఉసుక బంద్ చేయాలి. ఉసుక బంద్ చేయాలంటే ఎవరు దాతలు ముందర ఖర్చు లేరు, భూములు ఇచ్చిన వాళ్ళు బంద్ అయితే ఉసుక బంద్ అవు, ఆ భూములు ఇచ్చిన వాళ్ళు బాగా ఇచ్చిరు కనుక ఉసుక బంద్ అయ్యే అవకాశాలు కనపడలేవు. ఇటలాయనర్ దగ్గర పోతే మీరు భూములు ఎందుకు ఇచ్చారు, దానికి ఏం చేయలేము భయ అని అన్నాడు ఆయన. ఇక అంతనే వాళ్ళు భూములు ఇచ్చిరు కనుక మా ఇష్టం, మాకు భూములు ఇచ్చుకున్నామని మాట్లాడారు. మరి ఇప్పుడు అంటే వరి వరికి నష్టం ఎలా జరుగుతుంది? నీళ్లు లేకపోతే నష్టం జరుగుతుంది, దుమ్మది కూడా సరిగా పంట పండకపోతుంది, దుమ్ము బాగా వస్తుంది. మొత్తం అయితే దుమ్ముతో అయితే చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు చూసిన లారిపోతా అంటే ఎంత దుమ్ము ధూళి ఉన్నది, ఎంత విధిగా ఉన్నది. నీ పేరేందవా? అవ ఇప్పుడు ఈ దుమ్ము ఉన్నది కదా, ఈ దుమ్ము ద్వారా ఏమైనా మనకు నష్టమా? నష్టమే, అన్ని కక్కుతాం పెరుగుతాం, వాళ్ళకి ఎవరు పట్టించుకుంటాం, ఎవరు అంటే మాట్లాడేది కూడా ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ దుమ్ము పొలాల మీద వాడడం వల్ల ఏమైనా నష్టం జరుగుతుంది కదా? పొలాల మీద ఈ దుమ్ము వాడడం వల్ల ఇప్పుడు మా పత్రులు పోతలేవా? ఆడ పత్ర మీద అంత దుమ్ము పడతలేదా? ఇప్పుడు అగ్గో మా ఇండ్లు చూడు పోరా, ఇండ్లండి నాకు మొత్తం ఇండ్ల దుమ్ము దుమ్ము లేదు అన్నిటిగా దుమ్ము మొత్తం మా ఇంట్లో. ఇది ఇక్కడ పరిస్థితి చూస్తే ఇక్కడ మా ఇల్లు మీ దుమ్ము మీ ఇండ్ల కట్టాను నానే.